Hi students, welcome to Bhaskar's Biology, Intermediate First Year Zoology, Diversity of Living World, Jeeva Prapancha Vaividhyam, దీనిలో మనకి 10 టాపిక్స్ ఉంటాయని చెప్పుకున్నాం. సో దానిలో మనకి వాట్ ఈజ్ లైఫ్ అనేది ఫస్ట్ టాపిక్ అని చెప్పుకున్నాం. ఈ వాట్ ఈజ్ లైఫ్ అనేది ఈ వీడియోతో ఇంకా ఈ అంటే ఈ టాపిక్ ఎండ్ అయిపోతుంది. సో నెక్స్ట్ వీడియోలో మనకి ఏంటంటే నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళడం జరుగుతుంది. అయితే ఈ టాపిక్లో మనకి ఏంటంటే ఆల్రెడీ మనం 6 వరకు చెప్పుకున్నాం. ఏవైతే లివింగ్ ఆర్గానిజం కి నాన్ లివింగ్ థింగ్స్ కి ఉన్నటువంటి డిఫరెన్సెస్ సంబంధించి ఈ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అవి చెప్పుకున్నాం. నెక్స్ట్ చెప్పేది ఏంటంటే 7th ఫీచర్ ఏంటంటే మనకి హోమియోస్టాసిస్. హోమియోస్టాసిస్ అనేది మనకి ఏంటంటే ఓన్లీ లివింగ్ ఆర్గానిజమ్స్ లో మాత్రమే కనిపిస్తుంది, నాన్ లివింగ్ థింగ్స్ లో ఈ క్యారెక్టర్ అంటే ఈ ఫీచర్ కూడా మనకి కనిపించదు. సో అయితే మనకి హోమియోస్టాసిస్ అంటే ఏంటి అంటే చూడండి, మెయింటెనెన్స్ ఆఫ్ రిలేటివ్లీ కాన్స్టెంట్ ఇంటర్నల్ కండిషన్స్. మనకి ఇక్కడ ఏమవుతుందంటే స్టడీ స్టేట్ అని ఇచ్చాడు మనకి, డిఫరెంట్ ఫ్రమ్ ద సరౌండింగ్ ఎన్విరాన్మెంట్. ఇక్కడ మనకి ఏంటంటే మెయింటెనెన్స్ ఆఫ్ రిలేటివ్లీ కాన్స్టెంట్ ఇంటర్నల్ కండిషన్. సో మనకి ఆర్గానిజమ్స్ లోపల ఉన్నటువంటి ఇంటర్నల్ కండిషన్ ఏదైతే ఉందో ఆ ఇంటర్నల్ కండిషన్ అనేది మనకి ఏంటంటే కాన్స్టెంట్ గా ఉంచుకుంటాయి. ఇది లివింగ్ థింగ్స్ మాత్రమే లివింగ్ ఆర్గానిజమ్స్ మాత్రమే చేయగలవు, నాన్ లివింగ్ థింగ్స్ అనేది ఇది పాసిబిలిటీ కాదు. ఎందుకంటే ఇంటర్నల్ కండిషన్ మనకి అంటే సరౌండింగ్ ఎన్విరాన్మెంట్ ఎలాగున్నప్పుడు కూడా, సరౌండింగ్ చుట్టూ అంటే ఒక ఆర్గానిజం చుట్టూ ఉన్నటువంటి సరౌండింగ్ ఎన్విరాన్మెంట్ ఎలాగున్నప్పటికీ కూడా ఇంటర్నల్ గా దాని కండిషన్ మాత్రం ఎప్పుడు కూడా కాన్స్టెంట్ గా ఉంచుకునే లక్షణాన్ని లివింగ్ ఆర్గానిజమ్స్ కలిగి ఉంటారు. దీన్నే మనం ఏంటంటే హోమియోస్టాసిస్ అంటాం. అంటే ఎన్విరాన్మెంట్ హాట్ గా ఉండొచ్చు, కూల్ గా ఉండొచ్చు. సో మనకి హాట్ అయినప్పుడు ఆ బయట టెంపరేచర్ ఎంత హాట్ అవుతుందో ఈ ఆర్గన్స్ కూడా అంతే హాట్ అనేది క్రియేట్ చేసుకోలేదు, బాడీ అంతే కూల్ కూడా క్రియేట్ చేయదు. సో ఎన్విరాన్మెంట్ ఎలా ఉన్నప్పుడు కూడా మాక్సిమం తన యొక్క బాడీ తాలూకా కండిషన్ ని ఎప్పుడు కూడా మనకి కాన్స్టెంట్ గా ఉంచుకునేటట్టు ఉండే విధంగా ఇవి ఉండడం అనేది జరుగుతుంది. సో మనకి అట్మాస్ఫియర్ లో ఉన్నటువంటి అంటే సరౌండింగ్ ఎన్విరాన్మెంట్ లో ఉన్నటువంటి కండిషన్స్ కి ఇది ఏమవుతుందంటే ఆ కండిషన్ ఎలా ఉంటే ఆ విధంగా చేంజ్ అవడానికి మాత్రం ఇది ఇష్టపడదు. ఇది ఎప్పుడు కూడా దానికి ఇంటర్నల్ కండిషన్ ఎలా ఉంటుంది అంటే కాన్స్టెంట్ గా ఉంచుకుంటుంది. దీన్ని మనం తెలుగులో సమతాస్థితి అంటాం, సమస్థితి అంటాం. ఈ సమస్థితి అంటే మనకేంటే పరిసరాల్లో మార్పులు ఉన్నప్పటికీ, సో బయట వాతావరణం ఎలా ఉన్నప్పటికీ, వేడిగా ఉన్నప్పటికీ, చల్లగా ఉన్నప్పటికీ కూడా జీవి దేహం సాపేక్ష స్థిర ఆవరణను కొనసాగిస్తుంది. సో జీవి యొక్క లోపల దేహం ఏంటంటే ఆ బయట వాతావరణం యొక్క మార్పులకు అనుకూలంగా దీని యొక్క లోపల ఉన్నటువంటి కండిషన్ పరిస్థితిని సమంగా ఉంచుకోవడం అనేది చేస్తుంది. ఇది జీవుల్లో మాత్రమే, అంటే మనకి సజీవులు ఏదైతే మనకి సజీవులు అనుకున్నామో వాటిలో మాత్రమే ఈ క్యారెక్టర్ అనేది కనిపిస్తుంది. సో ఇది మనకి దీని మన సమస్థితి అంట. అంటే పరిసరాల్లో మార్పు ఉన్నప్పటికీ, ఎలా ఎటువంటి మార్పు వచ్చినప్పటికీ కూడా జీవి దేహంలో సాపేక్ష స్థిర ఆవరణ కొనసాగుతుంది, దీన్నే మనం సమస్థితి అనేది జరుగుతుంది. అయితే దీనిలో ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ అంటే లివింగ్ ఆర్గానిజమ్స్ మెయింటైన్, అంటే ఇక్కడ మనకి హోమియోస్టాసిస్ అంటే ఏంటనేది చెప్పాడు. మరి హోమియోస్టాసిస్ మనం ఎందులో కనిపిస్తాయి, లివింగ్ ఆర్గానిజమ్స్ లో మాత్రమే కనిపిస్తాయి. కాబట్టి లివింగ్ ఆర్గానిజమ్స్ మెయింటైన్ కాన్స్టెంట్ ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్. చూడండి, అంటే సరౌండింగ్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉన్నప్పుడు కూడా ఈ కాన్స్టెంట్ ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ అనేది బై వేరియస్ ఫిజియోలాజికల్ అడాప్టేషన్స్. సో ఫిజియోలాజికల్ అడాప్టేషన్ లోపల రకరకాలైనటువంటి రియాక్షన్స్ జరిగి మనకి ఏమవుతుందంటే కాన్స్టెంట్ గా ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ అనేది కాన్స్టెంట్ గా ఉంచుకోవడం జరుగుతుంది. సో మెయింటైన్ కాన్స్టెంట్ ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ ఇది ఎలా అవుతుంది, వేరియస్ ఫిజియోలాజికల్ అడాప్టేషన్స్ లోపల రకరకాల చేంజెస్ జరిగి, ఫిజియోలాజికల్ గా కొన్ని అడాప్టేషన్స్ జరిగి ఈ టెంపరేచర్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు, సో దాని కాన్స్టెంట్ గా ఉంచుకోవడానికని ఇవి చేస్తాయి. సో జీవులు అనేక శరీర ధర్మ అనుకూలనాలు లోపల జరుగుతాయి, ఇవన్నీ కూడా శరీర ధర్మ అనుకూలనాల ద్వారా ఈ స్థిర అంతర ఆవరణను కొనసాగిస్తాయి. సో అయితే మనకి నాన్ లివింగ్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఈ ఫిజియోలాజికల్ ఏదైతే మనకి ఫిజియోలాజికల్ అడాప్టేషన్ అనేవి ఉండవు. కాబట్టి ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటే ఆ విధంగా మార్గంలో జరుగుతుంది. కానీ మనకి ఏదైతే మనం లివింగ్ ఆర్గానిజమ్స్ వీటిలో మనకి ఫిజియోలాజికల్ అడాప్టేషన్ జరుగుతాయి కాబట్టి మనకి ఇవి ఏం చేస్తాయి, లివింగ్ ఆర్గానిజమ్స్ మెయింటైన్ కాన్స్టెంట్ ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ అంటే జీవులు అనేక శరీర ధర్మ అనుకూలనాల ద్వారా స్థిర అంతర ఆవరణాన్ని కలిగిస్తాయి. ఇది మనకి ఒక పాయింట్ గా చెప్పవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏంటంటే ఎవల్యూషన్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఎవల్యూషన్ అనేది ఏంటంటే చూడండి, లైఫ్ ఈజ్ నాట్ స్టాటిక్, లైఫ్ ఎప్పుడు కూడా స్టాటిక్ గా ఒకే రకంగా స్థిరంగా కాన్స్టెంట్ గా అలాగే ఉండిపోదు. లైఫ్ ఈజ్ నాట్ స్టాటిక్,
ఇది అంటే జీవ పరిణామం, పరిమాణం కాదు, పరిమాణం అంటే సైజు, జీవ పరిణామం. దీన్ని మనం ఎవల్యూషన్ అంటాం. సో జీవం అనేది స్థిరంగా ఉండదు, లైఫ్ అనేది ఎప్పుడు కూడా స్టాటిక్ గా ఉండదు. సో మనకి జీవం అనేది స్థిరంగా ఉంటుంది. ఇది ఏమవుతుందంటే చూడు, ఇట్ ఈస్ కాన్స్టెంట్లీ చేంజెస్. ఇట్ ఈస్ కాన్స్టెంట్లీ చేంజ్, అది డైనమిక్ గా ఉంటుంది. సో ఇట్ ఈస్ కాన్స్టెంట్లీ చేంజెస్ ఫ్రమ్ సింపుల్ టు మోర్ కాంప్లెక్స్ ఫార్మ్స్. అంటే సింపుల్ ఫామ్ నుంచి ఎప్పుడు కూడా చేంజ్ అవుతుంటుంది, ఎలాగా కాంప్లెక్స్ ఫామ్ కి చేంజ్ అవుతుంది. సింపుల్ గా ఫర్ ఎగ్జాంపుల్ అమీబా ఉంది, అమీబా చాలా సింపుల్ గా ఉంటుంది. దాని తర్వాత ప్రోటోజోవా సంబంధించి అదేవిధంగా మనకి పోరోఫేరా, మనకి స్పంజికలు, ఇవి కొద్దిగా దీంతో కంపేర్ చేస్తే ఇది కొద్దిగా కాంప్లెక్స్ గా ఉంటుంది. తర్వాత మనకి నిడేరియా, మనకి హైడ్రల్ అవి కూడా ఉంటాయి. సో దీంతో కంపేర్ చేసి ఇది కొద్దిగా కాంప్లెక్స్ గా ఉంటుంది. తర్వాత ఫ్లాట్ హెల్మెంతిస్, నిమాటి హెల్మెంతిస్, ఈ రకంగా మనకేంటే లాస్ట్ వచ్చేసరికి మనకేంటే కాంప్లెక్సిటీ అనేది కనిపిస్తుంది, కాంప్లెక్స్ ఫార్మ్స్ అనేవి కనిపిస్తాయి. అంటే ఈ ఎవల్యూషన్ ఎలా కనిపిస్తుంది, సింపుల్ నుంచి స్టార్ట్ అయ్యి కాంప్లెక్స్ తో, అలా మన కాంప్లెక్స్ తోటి కాంప్లెక్స్ ఫామ్ లోకి చేంజ్ అవడం జరుగుతుంది. అంటే ఇది నిరంతరం సరళ రూపం నుండి, అమీబా అనేటువంటి ఏకాన జీవన సరళ రూపం నుంచి మన ప్రజెంట్ మనం మానవులకు వస్తే మన సంక్లిష్ట నిర్మాణం. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క వ్యవస్థ ఉంది, సంక్లిష్టంగా ఉంటుంది. సో కాబట్టి నిరంతరం సరళ రూపాల నుండి గతిగా, అంటే దీని గతికి సంక్లిష్ట రూపాలుగా మార్పు చెందుతుంది. సరళ రూపాల నుంచి సంక్లిష్ట రూపాలుగా మార్పు చెందిదాన్నే మనం ఎవల్యూషన్, జీవ పరిణామం అని చెప్పడం జరుగుతుంది. ఇందులో ఉన్న నెక్స్ట్ పాయింట్ ఏంటంటే చూడండి, వేరియేషన్స్ ఇన్ ఆర్గానిజమ్స్ అరైజెస్ త్రూ, ఈ వేరియేషన్స్ ఎలా ఫామ్ అవుతాయి, ఈ ఆర్గానిజం ఒకలా ఉంది, ఈ ఆర్గానిజం ఒకలా ఉంది, ఇవన్నీ కూడా వేరియేషన్స్ అనేవి. వేరియేషన్స్ ఇన్ ఆర్గానిజమ్స్ అరైజెస్ త్రూ, దేని వస్తుందంటే మ్యూటేషన్స్ ఆర్ జీన్ రీకాంబినేషన్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. మ్యూటేషన్ అనేది మనకి ఎన్విరాన్మెంట్ లో సడన్ గా జరుగుతుంది. సో సడన్ గా జరిగిన చేంజ్ వల్ల ఒక కొత్త జాతి ఏర్పడవచ్చు, దీన్ని మనం మ్యూటేషన్స్ అంటాం. దీన్ని మనం తెలియమంటే వివిధ జీవుల్లో వైవిధ్యాల కారణం ఏంటంటే ఉత్పరివర్తనాలు, పరిసరాల్లో హఠాత్తుగా జరిగేటటువంటి మార్పుల వల్ల కూడా కొత్త జాతులు ఏర్పడతాయి. సో అదేవిధంగా మనకి అంటే జీన్ రీకాంబినేషన్, దీన్ని మనం జన్యు పునః సంయోజనాలు. మనం చెప్పుకున్నా నిన్న క్లాస్లో సెక్సువల్ రిప్రొడక్షన్ లో మేల్ ఫీమేల్ కలుస్తాయి అని చెప్పుకున్నాం. ఇందులో మనకేంటే జీన్స్ అనేవి మనకి రీకాంబినేట్ జరుగుతాయి. సో అందుకని జీన్ రీకాంబినేషన్, ఈ జీన్ రీకాంబినేషన్ వల్ల కూడా కొత్త లక్షణాలు వచ్చి కొత్త జీవులు ఏర్పడడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. సో దీన్నే జన్యు పునః సంయోజనాలు. ఈ జన్యువులు అని చెప్పుకోండి, నిన్న జీన్స్ జన్యువులు అని డిఎన్ఏలో ఏమవుతుందంటే చేంజ్ అవుతుంది, అంటే రీకాంబినేట్ అవుతుంది, పునః సంయోజనం. పునః రెండో అంటే తిరిగి మళ్ళీ అతుక్కోవడం. సో అంటే రెండింటి మధ్య తిరిగి అతుక్కోవడం వల్ల జరగడం వల్ల జన్యు పునః సంయోజనాల వల్ల ఏర్పడతాయి. సో ఈ రకంగా మనకేంటే ఈ ఆర్గానిజమ్స్ లో వేరియేషన్స్ ఎలా ఫామ్ అవుతాయంటే, ఒకటి మ్యూటేషన్స్, రెండు ఏంటంటే జీన్ రీకాంబినేషన్. సో జీవుల్లో వైవిధ్యాలు ఎలా ఏర్పడుతున్నాయంటే ఉత్పరివర్తనాలు ఏర్పడవచ్చు, లేదా జన్యు పునః సంయోజనాల వల్ల కూడా ఏర్పడతాయని చెప్తున్నారు. అయితే దీనికి ఇంకొకటి ఉంది, ఒక సైంటిస్ట్ చెప్పాడు, చార్లెస్ డార్విన్స్, ఈయనొక థీరీ ఉంది. ఏంటంటే నేచురల్ సెలెక్షన్ థీరీ. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. చార్లెస్ డార్విన్స్ చేసినటువంటి థీరీ ఏంటంటే నేచురల్ సెలెక్షన్ థీరీ. సరే చూడండి, చార్లెస్ డార్విన్ ప్రకృతి వర్ణ సిద్ధాంతం ప్రకారం, అంటే చార్లెస్ డార్విన్ చెప్పినటువంటి సిద్ధాంతం పేరు ఏంటంటే ప్రకృతి వర్ణ సిద్ధాంతం ప్రకారం. ఇక్కడ ఏమవుతుందంటే, ద లివింగ్ బీయింగ్స్ దేర్ బెనిఫిషియల్ వేరియేషన్స్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ అండ్ టెండ్ టు ఎవల్యూట్ గ్రాడ్యువల్లీ ఇంటూ న్యూ టైప్ ఆఫ్ ఆర్గానిజమ్స్. ఇక్కడ చూడండి మనకి, ఇక్కడ ఏం చేద్దాం, లివింగ్ బీయింగ్స్ ఏవైతే లివింగ్ బీయింగ్స్ ఉన్నాయో, లివింగ్ బీయింగ్స్ ఏంటంటే దానికి కొన్ని వేరియేషన్స్ వస్తుంటాయి. వేరియన్స్ ఎలా వస్తాయని చెప్పుకున్నాం, మేధన ఎలా వస్తాయి అయితే మ్యూటేషన్స్ వల్ల వస్తాయి, లేదా జీన్ రికాంబినేషన్ వల్ల వస్తాయి. ఈ జీన్ రికాంబినేషన్ వల్ల కానీ మ్యూటేషన్ వల్ల వచ్చిన వేరియేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి బెనిఫిషియల్ గా ఉంటే, అంటే అది దానికి అనుకూలంగా ఉండి, దానికి అనుకూలంగా ఉండి దానికి మంచి చేయగలిగితే, మంచిగా ఉంటే ఆ వేరియేషన్ అనేది బెనిఫిషియల్ గా ఉంటే, అది ఒక పీరియడ్ ఆఫ్ టైమ్ లో ఏమవుతుందంటే పీరియడ్ ఆఫ్ టైమ్ వచ్చేసరికి టెన్ టు ఎవల్యూట్ జనరల్లీ గ్రాడ్యువల్లీ ఇంటూ న్యూ టైప్ ఆఫ్, అంటే ఇది గ్రాడ్యువల్ గా ఏ విధంగా చేంజ్ వస్తుంది, న్యూ ఆర్గానిజం కింద, ఇది కొత్త స్పీసెస్ కింద ఫామ్ అవుతున్నాయి. సో ఇది మనకి చెప్పారు ఆయన డార్విన్ ప్రకృతి వర్ణ సిద్ధాంతంలో చాలా రకాల మార్పుల గురించి చెప్పడం జరిగింది. అంటే ఎన్విరాన్మెంట్ అనుకూలంగా మారిని తెల్ల మార్పులు కాస్త ఈ పొగ అవి పట్టేసి నల్లగా ఇప్పుడు చెట్టు బయలు అయ్యని అవి నలుపు రంగుకు మారిపోయి చెప్తాడు. ఎవల్యూషన్ లో కొన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయి. అయితే ఇవన్నీ కూడా ఏమవుతుంది, కొత్త జాతి ఏర్పడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాత్ ఉంది, ఒక పురుగు, అది మాత్ ఉంది. ఈ మాత్ ఏమవుతుందంటే వైట్ కలర్ లో ఉంది ఒక ఏరియాలో. అక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తారు, ఒక ఏరియాలో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ఎక్కువ అవడం, లేదంటే ఈ
ట్రీస్ తర్వాత ట్రంక్ అంతా అంతా కూడా మనకి బ్లాక్ అయిపోయింది పొగ వల్ల. అప్పుడు ఏమవుతుంది, వైట్ మౌత్ దీని మీద వాళ్ళినప్పుడు ఏవైతే మన ప్రెడేటర్స్ ఉంటాయో కాకులు ఏవైతే బర్డ్స్ అంటే కదా, బర్డ్స్ కి ఇవి విజిబుల్ అయిపోతాయి డైరెక్ట్ గా. అందుకని ఏం చేస్తున్నాయి ఇవి గ్రాడ్యువల్ గా చేంజ్ అయిపోయి బ్లాక్ కలర్కి మారిపోయి వీటిలో కలిసిపోయి కలిస్తే ఆ రకంగా కొత్త జాతి అనేది ఫామ్ అయింది. అంటే ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాడు, ఈ చాలెంజ్ అంటే న్యాచురల్ సెలెక్షన్, నేచరే సెలెక్ట్ చేసుకుంటారు. నేచురల్ సెలెక్ట్ చేసుకుని ఆ అడాప్టేషన్ ఎలా ఉంటుంది అంటే చూడండి, ద లివింగ్ బీయింగ్స్ దేర్ బెనిఫిషియల్ వెరిజన్. సో అది బ్లాక్ కలర్ మాట్లాడినా దానికి బెనిఫిట్ అయింది, ఎందుకంటే ప్రెడేటర్స్ కి వాటికి అది కనిపించలేదు. సో రకంగా మనకి కొత్త ఈ పీరియడ్ ఆఫ్ టైమ్ లో మనకి ఏ విధంగా గ్రాడ్యువల్ గా ఏమైపోయింది, న్యూ ఆర్గానిజం అంటే న్యూ ఆర్గానిజం కింద ఫామ్ అయింది. దీన్ని మనం న్యూ స్పీసెస్ కింద కూడా చెప్పొచ్చు. ఇది డార్విన్ అంటే చార్లెస్ డార్విన్ ప్రకృతి వన సిద్ధాంతం. జీవులు ఉపయుక్త వైవిధ్యాలు, వాటికి ఉపయోగకరమైన వైవిధ్యాలు ఏమైనా వస్తే వైవిధ్యాలు ఎలా ఏర్పడుతున్నాయి అయితే ఉత్పరివర్తనాల వల్ల లేదా జన్యు పునఃసంయోజనం వల్ల ఏర్పడుతున్నాయి. ఇవి ఈ వైవిధ్యాన్ని పోగు చేసుకుని కాలక్రమేణ కొత్త జాతిగా మారడానికి ఉపయోగపడుతున్నాయి. సో కొత్త జాతి అనేది ఆ రకంగా రావడం అనేది జరుగుతుంది. ఇది మనకున్నటువంటి నెక్స్ట్ పాయింట్, 8 పాయింట్స్. సో లాస్ట్ వన్ అంటే 9th పాయింట్ అంటే సెన్సెన్స్ లేదా మనకి మార్టాలిటీ అంటాం. సో సెన్సెన్స్ ఆర్ మార్టాలిటీ, సెన్సెన్స్ ఆర్ మార్టాలిటీ అంటే ఇక్కడ చూడండి, లివింగ్ బీయింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి బోర్న్ అవుతాయి ఫస్ట్, అవి గ్రో అవుతాయి, తర్వాత మెచ్యూర్ ఫామ్కి వస్తాయి. మెచ్యూర్ ఫామ్స్ గా వచ్చి రీప్రొడక్షన్ ద్వారా మళ్ళీ అటువంటి ఆర్గానిజమ్స్ మనం ప్రొడ్యూస్ చేసుకుని ఫైనల్ గా ఏమవుతాయి, డై అయిపోతాయి, చనిపోతాయి. సో ఇది ఒక ప్రాసెస్. ఇది ఓన్లీ ఎవరిలో కనిపిస్తుంది అంటే లివింగ్ ఆర్గానిజమ్స్ మాత్రమే కనిపిస్తుంది, నాన్ లివింగ్ థింగ్స్ లో ఇది ఉండదు, ఈ ప్రాసెస్ ఉండదు. అంటే బోర్న్, గ్రో, మెచ్యూర్ ఫామ్స్, ఫైనల్లీ డై. సో ఇది మనకి కలిగేటట్టు. దీన్ని మనం ఈ సెన్సెన్స్ అనేది ఏంటంటే, సెన్సెన్స్ అనేది ఏంటంటే వార్ధక్యం. సో సెన్సెన్స్ అంటే మనకు వార్ధక్యం, అలాగే మనకి మార్టాలిటీ అంటే మనం మరణం అంటాం. ఈ వార్ధక్యం మనం ఎలా అంటే జీవులు ఫస్ట్ జన్మించి అవి పెరిగి ప్రౌఢ జీవులుగా మారి ఫైనల్ గా మనకైతే అవి చనిపోవడం అనేది జరుగుతుంది. ఈ ప్రాసెస్ అంతా కూడా లివింగ్ ఆర్గానిజమ్స్ మాత్రమే కనిపిస్తుంది, నాన్ లివింగ్ థింగ్స్ ఇవి కనిపించవు. ద ప్రాసెస్ ఆఫ్ ఏజింగ్ ఈజ్ కాల్డ్ సెన్సెన్స్. ఈ సెన్సెన్స్ అంటే అర్థం ఏంటంటే ద ప్రాసెస్ ఆఫ్ ఏజింగ్, ఏజ్ అనేది పెరిగి, ఏజ్ అనేది పెరిగి పెద్దయ్యి దాన్ని మనం అంటే సెన్సెన్స్ అంటాం. ఇట్ లీడ్స్ టు డెత్, ఇది తర్వాత ఏమవుతుంది ఫర్దర్ గా డెత్ ని కన్ఫర్మ్ చేస్తుంది, దీన్ని మనం మార్టాలిటీ అంటాం. సో కాబట్టి ప్రతి లివింగ్ ఆర్గానిజం కూడా కంపల్సరీగా డెత్ అనేది వాటికి కంపల్సరీగా ఉంటుంది. సో ఇది మనకు ఉన్నటువంటి లివింగ్ థింగ్స్ కి నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్ కి, సారీ లివింగ్ ఆర్గానిజమ్స్ కి నాన్ లివింగ్ థింగ్స్ కి ఉన్నటువంటి ఫండమెంటల్ ఫీచర్స్ అనే చెప్తున్నారు. ఈ ఫండమెంటల్ ఫీచర్స్ అంటే 9 ఉన్నాయి. సో 9 తోనే మనకి వాట్ ఈజ్ లైఫ్ అనేది ఈ టాపిక్ అనేది కంప్లీట్ అవడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.